జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టాను. పార్టీ పెట్టక ముందు నుంచి జగనన్నతోనే అడుగులో అడుగు వేస్తూ అన్న చేసే ప్రతి కార్యక్రమానికి మేమందరం కూడా అండగా నిలబడి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న జగనన్న ఆకాంక్షని నెరవేరుస్తూ ఆయనకి సైనికుల్లాగా మేమందరం కూడా పనిచేయడం జరిగింది. జగనన్న మమ్మల్ని గుర్తించి ఏ విధంగా మా మీద ప్రేమ అభిమానాలతో మమ్మల్ని పిలవటంలో గాని లేదా మాకు కేటాయించిన శాఖల్లో గతంలో కూడా మీరు చూశారు, ఆయన మంత్రివర్గం అంటేనే అన్ని డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి అన్ని కులాలకు సంబంధించి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్ ఒక బ్యాచ్ కి అలాగే సెకండ్ ఫేజ్ ఒక బ్యాచ్ కి అందరికీ కూడా పదవి బాధ్యతలు ఇచ్చి ప్రజలకి అండగా ఉండండి, ప్రజలకి కావాల్సినవి మీరు చేసి పెడితే చాలు అని మా అందరికి కూడా చెప్పడం జరిగింది. నిజంగా మా అదృష్టం జగనన్న లాంటి మనసున్న నాయకుడితో వర్క్ చేయటం అనేది, ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి లేడు, ఇలాంటి ముఖ్యమంత్రి మాకు లేడు అని ప్రతి స్టేట్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఎందుకంటే నేను తమిళనాడుకు వెళ్తాను, అలా కర్ణాటక వెళ్తాము, మొన్న నార్త్ సైడ్ వెళ్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఎంత గౌరవం చూపిస్తున్నారో, ఆ పార్టీలో ఉండటం, ఈరోజు ఆయన మంత్రివర్గంలో కూడా కేబినెట్ లో మాకు స్థానాన్ని కల్పించడం అనేది మా జీవితంలో మర్చిపోలేనిది. ఎందుకంటే ఎంతో మంది పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచాం, సో దాంట్లో కొంతమందికి అవకాశం వస్తుంది, అందరికీ కూడా ఇవ్వలేము ఉండే కేబినెట్ లో, కానీ మాకు వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చినంత సంతోషంగా ఈరోజు క్యాడర్ గాని నాయకులు గాని ఫీల్ అవుతుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో జగనన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్రానికి మా డిపార్ట్మెంట్ టూరిజం ద్వారా మంచి ఆదాయం వచ్చే విధంగా మేమందరం కూడా వర్క్ చేస్తాం. అండ్ మన రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి.